అలాగే ఓకే ఇన్స్టిట్యూట్ అధ్యాపకులను సన్మానించడం జరిగింది. ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతంలో 1970 నుంచి నవభారత చేసిన సంఘసేవ కార్యక్రమాలు అనేక ఉన్నాయి. దాంట్లో ప్రభుత్వ పాఠశాలలు నిర్మించడం, అలాగే నవభారత హై సెంటర్ ఏర్పాటు చేయడం 2011లో, అలాగే ఒకేషన్ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, మహిళా సాధికార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, మహిళలకి ఈ విధంగా ఉపాధి కల్పించడం యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. గత 5-6 సంవత్సరాల్లో నవభారత జాతీయ స్థాయిలో అవార్డులను లెక్కించుకుంది. 2017లో సిఐటిడిసి, అలాగే రాష్ట్ర స్థాయిలో 2018, 2021, రీసెంట్గా మహిళలకి గుర్తింపుగా ట్యాక్సీ గుర్తించి ఒక అవార్డుని కూడా బాగుంది. థ్యాంక్ యూ. ఈ సంస్థ పేరు ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇక్కడ స్కిల్స్ అందరిలో ఉన్నటువంటి స్కిల్స్ బయటకు తీసుకురావడానికి ఎంతో శ్రమ పడుతున్నారు నవభారత నుంచి వాళ్ళు. అందులో భాగంగా మేము కూడా స్కిల్స్ వాళ్ళలో ఉన్న స్కిల్స్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఎందుకంటే రోజు రోజుకి యువతలో ఎన్నో స్కిల్స్ ఉన్నాయి కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ నవభారత్ వారు వాళ్ళు ఈ స్కిల్స్ని బయటికి తీసి వాళ్ళ జీవితానికి ఒక పునాది కల్పిస్తున్నారు. వాళ్ళ జీవితమే కాదు, ఒక్కరి జీవితమే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో కుటుంబాలకు కూడా ఎంతో ఆధారంగా ఉంటున్నారు, ఎంతో సంతోషాన్ని పొందుతున్నారు అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి ఇది నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక స్కిల్ ఉంటుంది కానీ దాన్ని బయటికి తీసుకురావడం నవభారత్ వెంచర్ వాళ్ళు అది తీసుకురాగలుగుతున్నారు. వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రవేశం 70 సంవత్సరాల కింద కావాలంటే అసలు సహజ అసాధ్యమైన విషయం అది. ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. మీరందరూ కూడా మీ అందరి పార్టిసిపేషన్తో మనం ఈ తెలంగాణ స్టేట్ లో అవార్డు కూడా అందుకున్నాం అన్న కదా. సో ఇది మనకి మార్గమెంట, లేకపోతే మనం చక్కగా అన్ని అందుబాటులో ఉన్న పరిస్థితులు ఉన్నట్టు చెప్పండి. మనకి మనం సృష్టించుకోవాలి. ఎస్ఆర్, సో అదేవిధంగా ఇప్పుడైతే స్కిల్స్ మీరు డెవలప్ చేసుకున్న స్కిల్ అనేది 6 నెలలు 3 నెలలు ఇవ్వడం అనేది సంస్థ ద్వారా జరుగుతుంది. ఆ స్కిల్ అనేది, ఆ నైపుణ్యం అనేది చేస్తూ ఉంటే పెరుగుతుంది. కాబట్టి వదిలేయకుండా దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇంకా మీ యొక్క టాలెంట్ కూడా దాంట్లో జోడించి డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా డిఫరెంట్ స్కిల్స్ ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఒక ఇక్కడ నేర్చుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సొసైటీ కింద ఫామ్ చేసి ఇప్పుడు ఒక రికార్డు స్థాయిలో ఎర్నింగ్స్ అనేది సృష్టించుకొని అవార్డ్స్ కూడా తీసుకున్నాను అప్పటి నుంచి కదా. ఎంత ఇప్పటికి మీకు ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయి టోటల్గా? ఇప్పటికి సుమారుగా 75 లాక్స్ 60 కాదు. ఓకే, 75 లాక్స్ అంటే ఇట్స్ రియల్లీ ఎక్సలెంట్. మేబీ లెట్ అస్ సీ 1 crore ఇన్ నియర్ ఫ్యూచర్. సో ఇన్ దిస్ షోస్ ఏంటంటే కలిసి ఉండి మనం చేసుకుంటే వచ్చిన ఆర్డర్స్ చక్కగా ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు. సో అదేవిధంగా అంటే మనకి సంస్థ ఇక్కడ ఇవ్వగలిగింది కొత్త ఫెసిలిటీ మాత్రమే. అలా కాకుండా శాటిలైట్ సెంటర్స్ అని చెప్పేసి డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టుకునే ఏర్పాట్లు కనుక చేస్తే కనుక బాగుంటుంది. మీ అందరికీ ఏ విధంగా చేయొచ్చు ఏంటి అనేది బ్యాంక్స్ లేకపోతే ఇతర సంస్థల ద్వారా మనకు వచ్చే ఏవైతే అవకాశాలు మనం తీసుకోవచ్చు, లైక్ లోన్స్ కావచ్చు లేకపోతే సబ్సిడీస్ కావచ్చు, వాటి గురించి మీ అందరికి కూడా ఒకసారి మళ్ళీ ఒక క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మేబీ వీ విల్ ఆర్గనైజ్ దట్. ఉపయోగించుకొని నవభారత్లో ఉంటేనే మనం చేయగలం అనే కాకుండా మీరు ఎక్కడ ఏ ఏరియా నుంచి వస్తున్నారో ఆ ఏరియాలో ఒక చిన్న సంస్థలాలు పెట్టుకుంటే కనుక ఆర్డర్స్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేసి నవభారత సంస్థ ద్వారా ఆర్డర్స్ తీసుకోవచ్చు. మీరు మాకు కూడా ఆర్డర్స్ మీరు పంపించండి అంటే పంపిస్తారా? వేరే చెప్పి నేర్చుకుంటున్నాను. ఇక్కడ 3 మంత్స్ కోచింగ్ ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగుంది, కోచింగ్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. అండ్ ఈరోజు మన ఇన్స్టిట్యూట్కి అవార్డు
రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా కూడా ఉంది. ఇక్కడ బ్రహ్మకుమారి మేడం వాళ్ళు వచ్చి ఈరోజు ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ప్రోగ్రామ్ జరుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇన్స్టిట్యూట్ని ఇంతే ముందుకు సాగదీయాలనేసి నేను కోరుకుంటున్నాను. మై నేమ్ ఇస్ ప్రశాంతి. ఇక్కడ నేను వచ్చేసి నవభారత్ ఇన్స్టిట్యూట్లో మిషన్ నేర్చుకుంటున్నాను. స్టడీ పర్పస్ ఏమి ఉండదు ఇక్కడ, స్టడీ అంత ఏమి ఉండదు. మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఎవరైనా నేర్చుకోవచ్చు, ఏ వయసు వాళ్ళైనా నేర్చుకోవచ్చు. ఫ్రీగా మనకి మనీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మంత్లీ 3 మంత్స్ నేర్చుకోవాలి, తర్వాత సర్టిఫికెట్ కూడా ఇస్తారు 3 మంత్స్కి. చాలా బాగా చెప్తున్నారు, 3 మంత్స్లో వచ్చేస్తుంది మనకి కంప్లీట్గా. ఫ్రీ మెటీరియల్ ఇస్తారు, ఇక్కడ గవర్నమెంట్ వర్క్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. మనం ఏదైనా నేర్చుకోవాలని ఉంటే చాలు, ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. పాల్వంచ మండలం నవనగర్ నవభారత్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది. దూరం ఉన్నారు.